గుడ్ మార్నింగ్. టైం 10 అయింది, మొన్న నరే షోరూమ్కి వచ్చాం అండ్ బట్టలు ఉతుక్కున్నా. అంటే ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంది, రాత్రి వచ్చేటప్పుడే బట్టలు కూడా తెచ్చుకున్నా. ట్వంటీ డేస్ అయింది మనం ఇంటి దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ఆ బట్టలు ఉతుక్కున్నాం జస్ట్ బికాస్ టైం వేస్ట్, వాషింగ్ మిషన్ లేదు అండ్ బట్టలు వేసి ఉతుక్కోవాలి. సో ఇక్కడైతే గంటలు అయిపోయింది పని, అందుకే ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి. అంటే మీకు 2 నిమిషాలు, నాకు ఇక్కడ 1 గంట పట్టింది. జస్ట్ గివ్ మీ సమ్ టైం. ఓకే, వెల్కమ్ బ్యాక్. అసలు బట్టలు ఎంత మురుకుందంటే నా జీవితంలో సెకండ్ టైం. భయపడమాకండి ప్లీజ్. బట్టలు కూడా అయిపోయింది, రెడీ అయ్యాం. టైం 11:30 అయింది. మనం ఇప్పుడు నరేష్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తాం అండ్ మీకు నరేష్ పరిచయం చేస్తాను నా ఎగ్జాక్ట్గా బాగా. ఐ ఇంట్రడ్యూస్ యూ వన్స్ అగైన్. ఆఫీస్కి వెళ్ళే పరిచయం చేస్తాను ఇప్పుడే కాదు. ఇక ఇక్కడ ఉన్నాను వచ్చే మనిషి ఈజ్ నరేష్ రీఇంట్రడ్యూసింగ్ అగైన్. ఇప్పుడో వచ్చావు కదా రాహుల్, ఇప్పుడో చాలా రోజు అయిపోయింది. మన గుంటూరు గారు, గుంటూరు గారు చాలా కారం ఉంది, చాలా మాట్లాడాం, చాలా చేసాం. అది ఏందో నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాక మీకు కొంచెం క్లారిటీ ఇస్తాను. ఓకే, అండ్ మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు ఒక వీడియో ఆల్రెడీ వీడియో వచ్చేసి ఉంటుంది ఈ టీషర్ట్ మీద. సో దాని గురించే మాట్లాడాను అనమాట. అది మాట్లాడిన తర్వాత నేను ఇట్లా ఫిక్స్ అయ్యి ఇట్లా కాన్ఫిడెంట్గా కొంచెం డిసిషన్ తీసుకుంటున్నా. సో లెట్స్ సీ. పద సౌండ్ పట్టేస్తున్నాయి. ప్రస్తుతానికి కూర్చొని నెక్స్ట్ మంత్ స్కెడ్యూల్ అంతా రాసుకుంటున్నాం. అంటే కొంచెం ప్లానింగ్తో కొంచెం ప్రాపర్గా వీళ్ళ సజెషన్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్తామన్నమాట. ఏం చేయాలి, ఏం కన్సర్వ్ చేయాలి, ఈ పాయింట్లన్నీ. అంటే ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాం కదా, కొంచెం మీకు స్లో స్లోగా మాట్లాడుతున్నా, అందరూ వర్క్ చేసుకుంటున్నా. సో అది మ్యాటర్. సో నెక్స్ట్ 3 మంత్స్లో ఏదో ఒకటి చేయాలి గట్టిగా. సో ఐ ఆమ్ రెడీ టు పుష్ మై సెల్ఫ్. చూద్దాం ఎంత దూరం మనం పుష్ చేసుకోగలుగుతాం, ఎంత మనం కొన్ని రూల్స్ ఫాలో అవుదాం. అంటే టైమింగ్స్ కాదు, కంటెంట్ వైజ్. అంటే నేను ఆల్రెడీ చెప్పే కదా వీడియోలో, మళ్ళీ చెప్తే బాగోదు, బట్ సో ఐ వాంటెడ్ టు బీ మై సెల్ఫ్. అంటే నాకు నేను లిమిట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఓన్లీ ట్రావెల్ వీడియోలు, ఓన్లీ బ్యాక్ ప్యాకింగ్ వీడియోలు, ఓన్లీ పాడ్కాస్ట్లు, ఐ వాంట్ టు ఎవ్రీథింగ్ దో. అది నీష్ కాదు కదా, ఎట్లా అంటే ఐ డోంట్ నో. టైం ఇప్పుడు 1:59 ఆకలి అవుతుంది బాగా. కాసేపట్లో వెళ్ళి భోజనం చేసి చాలు. ఓకే, అండ్ మన వాళ్ళు అంతా బిజీగా ఉన్నారు, ఐ ఇంట్రడ్యూస్. హీలు టైం ఇప్పుడు 12:41 అని ఎగ్జాక్ట్గా. బట్టలు వాసన గుమ్మగుమ్మలు ఆడుతుంది. అంటే ఆఫ్టర్ 15 డేస్ బట్ట ఉతుక్కున్నాం కదా. సో ఇదన్నమాట సీను. అండ్ కొంచెం మైండ్ నా ఎనర్జీలో కొంచెం డిఫరెన్స్ వచ్చింది మనతో మాట్లాడిన తర్వాత. అండ్ యాక్చువల్లీ పొద్దు నుంచి నేను పరిచయం చేద్దాం, ఒక 1 బై 1 మొత్తం టీం అంతా పరిచయం చేసి ఆఫీస్ చూపిద్దాం అనుకున్నా, బట్ మాటల్లో పడి ఇక ప్రిపరేషన్లో పడి షూట్లో పడి అంతా గాన్ అనమాట. ఇట్స్ గ్రేట్ బ్రో, రియలీ రియలీ గ్రేట్ హ్యాంగింగ్ ఉంది దిస్ పీపుల్. మొత్తం ఎంత బ్యాడ్ ఇల్లు, 3 బెడ్రూమ్ హౌజు. వీళ్ళు ఫ్రెండ్స్తో ఉండట్లే, ఫ్రెండ్స్ కమ్ టీమ్మేట్స్తో ఉన్నారనమాట మొత్తం 6. ఇగో కర్త కర్మ క్రియ ఈ పెద్ద మనిషి ఇక్కడ నరేష్. పొద్దున ఆల్రెడీ చెప్పాడు కదా, సో ఈజ్ నరేష్ అనమాట మెయిన్ క్యాండిడేట్. ఇంకో క్యాండిడేట్ ఇక్కడ ఉంటాడు, ఎక్కడెక్కడ ఇటు పక్క లైట్ ఎక్కువ అవుతుంది. ఈజ్ వంశీ రీఇంట్రడ్యూసింగ్. ఎప్పుడో హాయ్ చెప్పు బ్రో. హలో, మనడు కూడా కంటెంట్ క్రియేటర్ అనమాట, చేస్తున్నాడు బిజినెస్ సంబంధించి. కంటెంట్ క్రియేటర్ కమ్ వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్ ఫ్రమ్ ఆటక్స్. ఆటక్స్ ఏం చేస్తుంది మీ కంపెనీ? వాటర్ బిల్డింగ్ యాక్చువల్లీ వెరీ వెరీ రఫ్ ఐడియా. తెలుగులో ఫస్ట్ క్రియేటర్ కామర్స్ కంపెనీ అంటే ఆటక్స్. ఓకే, వి హెల్ప్ క్రియేటర్స్, వి గ్రో క్రియేటర్స్. ఓకే, అంటే క్రియేటర్స్ కాన్సెప్ట్ లో క్రియేటర్స్ కి యూట్యూబ్ మనీ అండ్ గోల్ కాదు, క్రియేటర్ కెన్ డూ మెనీ థింగ్స్ అనే కాన్సెప్ట్ లో వి స్టార్టెడ్ ఆటక్స్. అది దీని గురించి ఇంకా మీకు స్లో అర్థమవుతుంది, వీళ్ళు కొంచెం గ్రో అయిపోద్ది. సో వీళ్ళతో ఇప్పుడు హ్యాంగ్ అవడం చాలా ఇంపార్టెంట్ మనం ఉన్న స్టేజ్ ఆఫ్ లైఫ్లో. సో చాలా క్లారిటీలు వచ్చినాయి. మీరు ఆల్రెడీ కంటెంట్లో కొంచెం చేంజెస్ చూసి ఉంటారు.
సో ఈ వీడియో ఎప్పటికో వస్తుంది, బట్ దిస్ ఈజ్ అనదర్ పార్ట్ ఆఫ్ మై బ్లాగింగ్ అనమాట, చుట్టూ షో. అండ్ ఈ క్యాండిడేట్ ఇక్కడ ఇంత సైలెంట్గా మనకి సైలెంట్ కాదు, చాలా మాట్లాడతాడు. నేను మాట్లాడితే నచ్చదు జాస్తికు, అన్ని ఈజీ సింపుల్, భయం వేస్తుంది నాకు ఎంత మాట్లాడితే భయం వేస్తుంది లిటరల్లీ. ఏదన్నా చాలా ఈజీ బ్రో, చాలా ఈజీ, చాలా సింపుల్, చాలా ఈజీ అంటాడు. అది నాకు కొంచెం టెన్షన్ వస్తుంది అనమాట. సో ఇంకా చాలా మంది ఉంటారు, ఇంకా ఇంకా మొత్తం ఐదు రా, ఎంతమంది మా టీంలో టోటల్? ఎప్పుడైతే ఇక్కడ రూమ్ లో ఉండేది 5 మంది, బయట నుంచి ఇంకా ఇద్దరు ఉంటారు, మొత్తం 4. మొత్తం 7 పీపుల్. ఒకటే ఇంట్లో పడుకుంటారు, ఒకటి ఆఫీస్లో పనిచేస్తారు, ఒకటే దాన్ని వర్క్ చేస్తారు. సో బ్యూటిఫుల్ కదా, అట్లాంటి కోర్ టీమ్. ఎవ్రీ బిగ్ కంపెనీస్, ఎవ్రీ వన్ షుడ్ డూ దిస్ టు బిల్డ్ ఎ టీమ్. టీమ్ ఇస్ ద మెయిన్ ఎనర్జీ బేసిక్లీ. మా దగ్గర మెయిన్ ఫౌండింగ్ టీమ్ ఏమైతే ఉన్నారో, అంటే ఆ గోల్ అయితే విజన్ అయితే ఉందో అది డిస్ట్రాక్ట్ అవ్వద్దు అంటే అందరు ఒక ప్లేస్లో ఉంటేనే వర్కౌట్ అవుతుందని. మేము 5 పీపుల్ ఒకటే ప్లేస్లో ఉంటాము, ఫౌండింగ్ టీమ్ మెయిన్ పీపుల్ అందరూ, అండ్ అందరు ఎనర్జెటిక్, బిలో 23 ఏజ్ వాళ్ళే అందరూ. సో దట్ రియల్లీ గ్రేట్. ఏం సిగ్గు మనోడు సిగ్గుపడుతున్నాడు, ఏం సిగ్గుపడుతున్నాయండి, నేను ఒక్కడ తప్పితే టఫెస్ట్ జాబ్ అండ్ బెస్ట్ థింగ్ సమ్వన్ కెన్ డూ వైల్ బిల్డింగ్ ఎ కంపెనీ, వైల్ బిల్డింగ్ సంథింగ్, యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా చిన్నగా ఒక బ్రాండ్ అయినా సంథింగ్, ఏ బిల్డింగ్ ఎనీథింగ్, స్టార్ట్ ఫ్రమ్ ద కోర్ టీమ్ ఉంది, అది ఎంత పెద్ద కంపెనీ సక్సెస్ అవుతా ఫీల్ అవుతా సెకండరీ. బట్ దీస్ పీపుల్ వాట్ ఐ సీ లైక్ దే ఆర్ లవింగ్ వాట్ దే ఆర్ డూయింగ్, అది నెక్స్ట్ లెవెల్ అనమాట. అది చూడటం, అది కనపడటం చాలా రేరు. అది లక్కీ ఫెల్లో బ్రో, లక్కీ ఫెల్లో, నాట్ లక్ సారీ లక్కీ కాదు, ఇట్స్ హార్డ్ వర్క్ అని చెప్పచ్చు, నాట్ లక్కీ, సారీ మై వర్డ్ మై తప్పు మాట, లక్కీ కాదు, ఇట్స్ హార్డ్ వర్క్. 8 ఇయర్స్ నుంచి ఒకటే ఫీల్డ్లో ఉన్నాడు, 8 ఇయర్స్ నుంచి బిల్డ్ చేసి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాడు అనమాట. నౌ హీ రన్స్ ఏ కంపెనీ, హీ హాజ్ ఓన్ స్పేస్, హీ హాజ్ ఓన్ బిల్డింగ్, ఫీడింగ్ ఆల్ లైక్ యూ నో ఆల్ దే ఆర్ లివింగ్ టుగెదర్. మనం కూడా ఒకరోజు చేద్దాం బ్రో, అంతా కలిసి చాలా న్యూ న్యూ అప్డేట్స్ వస్తాయి జాస్తి బ్రోతో. స్టేట్యూన్. సో అది మ్యాటర్, మా వాళ్ళకి గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్ బ్రో, గుడ్ నైట్ ఆల్, గుడ్ నైట్, టేక్ కేర్. సో అది మ్యాటర్, మళ్ళీ రేపు వెళ్తాం, టేక్ కేర్ చేసేవాడిని.